ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటన మనల్ని భద్రపరిచి తన కృపలో మరి ఒక వారాన్ని ఈ విధంగా ఆయన యొక్క మాటలు ధ్యానించడానికి మనకి యొక్క సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ వారం యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ఒక ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ యెషయా, నీకు కోట్లాది వందనాలు. ఆశ్చర్యకరుడ అద్భుతకరుడ యెషయా, నీ గొప్ప కృప రెక్కల కింద భద్రపరిచి నువ్వు నిలబెట్టి తండ్రి యెషయా మరొక వారాన్ని మాకు అనుగ్రహించి నీతో మా అందరితో మాట్లాడడానికి ప్రభా నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. నువ్వే తోడు ఎండి నడిపించండి యెషయా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడ నీ కృప రెక్కల కింద భద్రపరిచి తండ్రి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సర్వశక్తిమంతుడ నువ్వు కార్యాన్ని జరిగించండి యెషయా. నా యొక్క హృదయంలో నా మాటలు కాదు నా యొక్క ఆలోచనలు అన్నిటినీ ఖాళీ చేసి కేవలం నీ మాటలుంచి తండ్రి నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడి బలపరిచి నువ్వే తోడేంటి నడిపించగలరని నీ యొక్క అభిషేకంతో నడిపించి నీ నామాన్ని మహిమపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశం సామెతల గ్రంథం 14:21. సామెతలు 14:21. తన పొరుగువారిని తిరస్కరించువాడు, పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అక్కడ చదవబడిన వాక్యంలో చూసాం కదండి, తన పొరుగువారిని తిరస్కరించువాడు, పాపము చేయువాడు. ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, ఈ దినములలో, ఈ యొక్క భయంకరమైన దినములలో నీ పొరుగువారి యందు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, ఈ యొక్క భయంకరమైన దినాలలో నీ పొరుగువారి యందు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు. మన వాక్యంలో చదివిన రీతిగా నీ పొరుగువారిని, మన పొరుగువారిని మనం తిరస్కరిస్తే పాపము చేసిన వారం అవుతా ఉంటా. పాపము చేసిన వారం ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో మనం పాపము చేసిన వారం అవుతామంట. మరి ఈ యొక్క వైరస్ కాలంలో, ఈ యొక్క వైరస్ వల్ల ఎవరింటికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి, ఆ యొక్క గత మార్చి సంవత్సరంలో దానికంటే ముందు రోజు మనం ఎన్నో విషయాలు పొరుగువారితో పంచుకునేవాళ్ళం, ఎంతో ఆప్యాయత కలిగి ఉండేవాళ్ళం, ఎంతో స్నేహం కలిగి ఉండేవాళ్ళం, ఎంతో సంతోషంగా గడిపేవాళ్ళం, ఎన్నో ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ యొక్క వైరస్ వల్ల ఎవరి ఇంటికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి, ఎవరు ఎవరు మాట్లాడుకోలేని పరిస్థితి, ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో, ఎలా ఉంటుందో నా పరిస్థితి అని అంత పొరుగు వారిని కూడా ఇంటిలోనికి రాలేని పరిస్థితి, పొరుగు వారిని కూడా గురించి కూడా మాట్లాడలేని, వాళ్ళ వైపు చూడడానికి కూడా భయపడే పరిస్థితి, ఎలా ఉంటుందో, ఏ వైరస్ వచ్చేస్తుందో అన్న పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. మరి ఆ యొక్క అన్న పరిస్థితిలోనికి మరి అలానే వదిలేద్దామా అండి పొరుగు వారి గురించి? ఇంకా అలానే వారి గురించి మనం ఏమి పట్టించుకోకుండా ఉండిపోదామా? మరి ఇవేమి చెప్తుంది? మరి బైబిల్లో చదివినబడిన వాక్యానుసారంగా పాపము, నీ యొక్క పొరుగు వారిని నువ్వు తిరస్కరిస్తే, పట్టించుకోకుండా ఉంటే అది పాపం అవుతుంది అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మరి ఎలాగ మనం ఈ దినాల్లో ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అసలు నిజంగా మనం ఈ దినాలలో ఏ విధంగా పొరుగు వారికి సహాయపడగలం, యేసయ్య ఏ విధంగా తనతో ఉన్నవారికి సహాయం చేశారు, అంతేకాదు కాకుండా బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి ఆ యొక్క తన యొక్క నిస్సహాయ స్థితిలో కూడా పొరుగు వారికి సహాయం చేయడం వల్ల తాను ఏ విధంగా దేవుడి నుంచి సహాయాన్ని పొందుకున్నాడు, ఈ యొక్క మూడు విషయాలను మనం ఈరోజు ధ్యానించుకుందామండి. ఈ యొక్క వాక్యం యొక్క ప్రసంగ అంశం ఏంటి అంటే, నీ పొరుగు వారిని ఈ దినాలలో నీ పొరుగు వారిని ఏ విధంగా నువ్వు చూస్తూ ఉన్నావు, పొరుగు వారి ఎందు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు.
మొట్టమొదటిగా బైబిల్లో ఒక వ్యక్తి గురించి చూద్దామండి. ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, తన నిస్సహాయ స్థితిలో కూడా తను పొరుగు వారికి సహాయం చేసి దేవుడి నుండి సహాయాన్ని పొందుకున్నారు. మొట్టమొదటిగా ఏంటి అంటే, తన నిస్సహాయ స్థితిలో కూడా పొరుగు వారికి తను సహాయము చేసి దేవుడి నుండి అతను సహాయం పొందుకున్నాడు. ఎవరు అంటే దావీదు అండి. తన నిస్సహాయ స్థితి ఏంటి అంటే, మొదటి సమయలు గ్రంథం 30వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. దావీదు ఆ యొక్క తనతో ఉన్న 600 మంది సైన్యంతో కలిసి యుద్ధానికి వెళ్తారండి. ఫిలిప్పీల మీదకి యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే వారి యొక్క కుమారులు, కుమార్తెలు, వారి యొక్క భార్యలు వాళ్ళందరూ సిగ్లాగ్లో ఉంటారు. వారు యుద్ధానికి 3 రోజుల తర్వాత మరలా తిరిగి సిగ్లాగ్కు వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే తెలుసా అండి, ఆ యొక్క ఆ 3 రోజుల్లో అమాలేకులు వచ్చి వారి యొక్క గుడారాలన్నిటిని కాల్చివేసి ఏం చేస్తారు అంటే, వారి యొక్క కుమారులను, కుమార్తెలను, భార్యలను చెరపట్టుకొని బానిసలుగా అమాలేకుల ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, వారు 3 రోజుల తర్వాత వారి యొక్క సైనికులు 600 మంది, అంతేకాకుండా దావీదు కూడా వచ్చి చూసినప్పుడు అంతా అక్కడ కాలిపోయి ఉంటుంది. ఆ గుడారాలన్నీ కాలిపోయి ఉంటాయి. వారికి ఉన్నదంతా వారు దోచుకొని వెళ్ళిపోతారు. వారికి ఉన్న బిడ్డ కుమారులను, కుమార్తెలను, భార్యలను అందరినీ వారు తీసుకొని వెళ్ళిపోతారు. అది చూసి వారు ఏం చేస్తారు అంటే, అక్కడ 600 మంది దావీదు మీదకి రాళ్ళు తీసుకొని చంపాలనుకుంటారు. ఎందుకంటే ఇదంతా నీ వల్లే కదా, నీతో ఉండడం వల్లే మా కుమార్తెలను, మా కుమారులను, మా యొక్క భార్యలను మేము పోగొట్టుకున్నాం, కాబట్టి నీ వల్లే అని చెప్పినప్పుడు దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడంటే, దేవుడి దగ్గర విచారణ చేశాడు. ఏమని అంటే, ప్రభువా, దేవుడి దగ్గర విచారణ చేశాడు, ప్రభా నేను ఇప్పుడు ఎలాగ వీటన్నిటిని నేను మరలా తిరిగి పొందుకోగలను, నా కుమారులను, నా కుమార్తెలను, నా భార్యలను నేను పోయిందంతా వాడు దోచుకున్నదంతా నేను ఎలాగ తిరిగి తెచ్చుకోగలను అని విచారణ చేయగా, నువ్వు వారి ఆ యొక్క అమాలయకుల దండును తరిమిన ఎడల, వారు ఏ దారినైతే వెళ్ళారో ఆ దారిన నువ్వు వెళ్ళి తరిమిన ఎడల నువ్వు సమస్తాన్ని పొందుకుంటావని దేవుడు చెప్పిన మాట విని వీళ్ళందరూ దావీదుతో ఉన్న 600 మంది, దావీదు వారి ఆ యొక్క అమాలేకులను తరమడానికి, ఆ దండును తరమడానికి ఆ యొక్క వచ్చిన ఆ యొక్క అమాలేకుల ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు వారికే నిస్సహాయ స్థితి, సమస్తాన్ని కోల్పోయారు, బిడ్డల్ని కోల్పోయారు, భార్యల్ని కోల్పోయారు, వారికి ఉన్న ఆస్తినంతటిని కోల్పోయారు, వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు, వారు దారిలో వెళ్తూ ఉన్నప్పుడు వారిలో ఉన్న 600 మందిలో 200 మంది ఏం చేస్తారంటే, ఆ వాగు దాటలేక అలసిపోయి ఏం చేస్తారంటే, మేము ఇంకా నీతో రాలేము అని చెప్పినప్పుడు ఆ 200 మంది ఆగిపోతారండి. ఇంకా మిగతా 600 మందిలో 200 మంది ఆగిపోతే 400 మందితో దావీదు ఆ యొక్క అమాలేకుల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, వారి మార్గ మధ్యంలో ఒక వ్యక్తి పడిపోయి ఉంటాడు. అక్కడ పడిపోయి ఉన్నప్పుడు అయ్యో ఏంటి, వాళ్ళకే నిస్సహాయ స్థితి, చాలా నిరుత్సాహంలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు, అయ్యో సమస్తాన్ని కోల్పోయామే, మాకు సంతోషం లేదే, వాళ్ళకే అంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు, ఆ యొక్క హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ అక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఎప్పుడు 3 రోజుల నుంచి అన్నపానం పుచ్చుకోలేదని తెలిసి ఆ వ్యక్తిని లేపి ఆహారం ఇచ్చి, పానీయం ఇచ్చి, వాటర్ ఇచ్చేసి ఇచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాణము తెప్పరిల్లిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు, నువ్వెవరు అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, నేను ఒక ఐగుప్తు దేశానికి చెందిన వ్యక్తిని అని చెప్పినప్పుడు, నేను ఒక ఐగుప్తు దేశానికి చెందిన వ్యక్తినే కానీ అమాలేకుల యొక్క దేశంలో నేను బానిసను. ఆ అమాలేకులు 2-3 రోజుల క్రితం ఇక్కడ సిగ్లాగ్లో వచ్చి ఆ యొక్క సమస్తాన్ని దోచుకొని వెళ్తున్నప్పుడు నేను వ్యాధితో ఉన్నానని, నేను గాయపడ్డానని తెలిసి వాళ్ళు నన్ను ఇక్కడ వదిలేసి, నా యజమానుడు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ మీరు నాకు సహాయం చేశారు అని ఆ యొక్క దావీదుకి తన యొక్క సిచ్యువేషన్ అంతా చెప్తాడండి. చెప్పిన వెంటనే దావీదు అంటాడు, నువ్వు మాకు ఆ అమాలేకుల ఆచూకీ చెప్తావా, మా యొక్క భార్యలను, మా యొక్క కుమార్తెలను, కుమారులను అందరినీ తీసుకెళ్ళిపోయారు, ఆ అమాలేకుల యొక్క ఆచూకీ మాకు చెప్తావా అని దావీదు అడిగినప్పుడు, మీరు నన్ను చంపకుండా ఉంటాను అని ప్రమాణం చేస్తే నేను తప్పకుండా మేము చెప్తామని చెప్పినప్పుడు, వెంటనే ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క అమాలేకుల ఆచూకీ తెలిసినప్పుడు
అక్కడికి వెళ్ళి ఆ యొక్క దావీదు, మీరు 1 సమూయేలు 30 చదివినట్లయితే అక్కడికి వెళ్ళి దావీదు సమస్తాన్ని మరలా పొందుకున్నారు. కుమార్తెలను, కుమారులను, భార్యలను వారు దోచుకుని వెళ్ళిన సమస్తాన్ని తిరిగి రీస్టోర్ చేసుకున్నాడు, సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు. చూసారా అండి, వాళ్ళే నిస్సహాయ స్థితిలో ఉన్నారు, సమస్తాన్ని కోల్పోయి అయ్యో మాకు సమస్తం కోల్పో ఎంతో బాధగా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ పొరుగువాడు ఎవరో తెలీదు, వారికి అతని వల్ల సహాయం దొరుకుతుందని, వారికి అతనికి సహాయం చేయలేదండి వాళ్ళు, అతని వల్ల సహాయం దొరుకుతుందని కాదు, ఆ పొరుగువారిని పట్టించుకున్నారు. వారి యొక్క నిస్సహాయ స్థితిలో కూడా ఆ పొరుగువారి ఎందు ఆయన దయ చూపాడు. కాబట్టి ఆ వ్యక్తి వల్లే దేవుడు ఆయనకి సమస్తాన్ని పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించాడు. మన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా మనము ఏంటో పరిస్థితి ఇప్పుడు అర్థం కాలేదు, ఒకరికొకరి పరిస్థితి మనకు అర్థం కావట్లేదు, వైరస్ ఎటు నుంచి వస్తుందో ఎంత భయంకరంగా విజృంభిస్తుందో మనకు అర్థమవుతుంది. కానీ ఇటువంటి నిస్సహాయ స్థితిలో కూడా నువ్వు ఎదుటివారికి ఆదరణ కలిగించగలిగితే దేవుడు తప్పకుండా, ఎలా అయితే దావీదుకి ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక ఐగుప్తుడికి సహాయం చేయడం ద్వారా దావీదుకి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో, నీకు నాకు కూడా దేవుడు అటువంటి సహాయాన్ని చేస్తాడండి. అందుకే బైబిల్ చెప్తుంది, నీ పొరుగు వారిని తిరస్కరించావా అది పాపము అవుతుంది అని చెప్తుంది. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, నీ దినములలో నీ పొరుగు వారి ఎందు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు. మొట్టమొదటిగా నీ యొక్క నిస్సహాయ స్థితిలో ఉన్నావు, అప్పుడు కూడా ఒక వ్యక్తి సహాయమును చేసి దేవుడి చేత సహాయాన్ని పొందుకున్నారు. రెండవదిగా ఏంటి అంటే, మనం ఇప్పటి నుంచి ఒక వ్యక్తి గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా ఏసయ్య తన పొరుగు వారి, ఏసయ్య దేవుడు, ఏసయ్య ఏ విధంగా తన పొరుగు వారికి సహాయం చేశారో ఈ రెండో పాయింట్లో మనం తెలుసుకుందామండి. ఏసయ్య తన పొరుగు వారికి ఏ విధంగా సహాయం చేశారో ఈ రెండో పాయింట్లో తెలుసుకుందాం. మత్తయి సువార్త 14:13 నుండి 21 వరకు మనం చూసినట్లయితే మనందరికీ ఒక్క ఆ యొక్క అద్భుతం తెలుసండి. ఏంటి అంటే ఆ అద్భుతం, ఏసయ్య ఏకాంతంగా కొండ మీదకు వెళ్ళినప్పుడు అక్కడ జనసమూహం ఎంతో మంది పరిగెత్తుకుని ఏసయ్యను వెంబడించారు. చాలా గుంపులుగా ఏసయ్యను వెంబడించినప్పుడు వారిని వేసే వారి మీద కనికరపడి, అక్కడ ఉంటుందండి బైబుల్లో 14 మత్తయి సువార్త 14:13-21 వరకు చదివినప్పుడు ఏసయ్య వారి మీద కనికరపడి వారిలో ఉన్న రోగుల్ని స్వస్థపరిచారు, వారికి బోధించారు, దేవుడి మాటలు చెప్పారు. అంతేకాకుండా సాయంకాలం అవుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, సాయంకాలం అవుతూ ఉన్నప్పుడు వారు ఆయన యొక్క శిష్యులు వచ్చి, అయ్యో ఇప్పటికే సాయంకాలం అయిపోయింది, వీ యొక్క ప్రజలందరూ ఆకలితో ఉన్నారు, కాబట్టి వీరిని పంపించి వేస్తే వీరు పట్టణానికి వెళ్ళి ఏదైనా ఆహారం కొనుక్కుంటారు అని చెప్పినప్పుడు ఏసే వారితో అంటారు, ఏమంటారు అంటే, వారికి మనమే ఆహారం ఇద్దాం, మనమే ఆహారాన్ని పెడదామన్నప్పుడు వీళ్ళందరికీ ఇంత మందికి ఆహారం పెట్టాలంటే చాలా, ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఇప్పుడు మనం పట్టణం వెళ్ళి తీసుకురావాలని చాలా ఖర్చు అవుతుంది అన్నప్పుడు మీ దగ్గర ఏమున్నాయని ఏసేని అడిగినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు వాటిని తీసుకొని ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికీ పంచగా, మనందరికీ తెలుసండి 12 గంపలు ఇంకా మిగిలిపోయాయని, అక్కడ తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు అని మనకి యొక్క అద్భుతం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదా అండి. ఈ యొక్క ఒక్క అద్భుతమే, బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి కదండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో ఒకే ఒక అద్భుతం, అన్ని సువార్తల్లో రాసిన అద్భుతం ఏంటో తెలుసా అండి. ఇప్పుడు మనం ఏదైతే ధ్యానించుకున్నామో, ఏదైతే నేను చెప్పి ఉన్నానో, ఆ ఒక్క అద్భుతమే 4 సువార్తల్లో రాసి ఉంది. మిగతా అద్భుతాలు 3 సువార్తల్లో కనిపిస్తాయి, లేకపోతే 2 సువార్తల్లో కనిపిస్తాయి, కానీ 4 సువార్తల్లో ఉన్న ఒకే ఒక అద్భుతం, రాయబడిన ఒకే ఒక అద్భుతం ఏంటంటే, ఏసయ్య తన పొరుగు వారికి, తనతో ఉన్న వారి యొక్క ఆకలిని ఏ విధంగా తీర్చాడు, తనతో ఉన్న ఆ వారిని, ఆ యొక్క పొరుగు వారిని అవసరతను ఏ విధంగా పట్టించుకున్నాడు, ఈ సువార్త రాయబడిందండి. మత్తయి సువార్త 14:13-21 చూసాము. మార్కు సువార్త 6:30-44 వరకు అండి. అలాగే లూకా సువార్త 9:10-17 వరకు. అలాగే యోహాను సువార్త 6:1
ఒకటో వచనం నుంచి 15వ వచనం వరకు. చూసారా అండి, ఈ యొక్క అద్భుతం మాత్రమే ఎందుకు రాయబడిందో తెలుసా? మన ఇండైరెక్ట్ గా దేవుడు చెప్తుంది, నేను నీ యొక్క ఆత్మీయంగా అవసరాలు మాత్రమే కాదు, ఆత్మీయ దాహాన్ని తీర్చడమే కాదు, ఈ లోకానుసారంగా నీకు ఏ అవసరం ఉన్నా, నీ యొక్క ఏ అవసరం ఉన్నా నేను నీ గురించి పట్టించుకుంటానని చెప్పడమే కాకుండా తన పొరుగు వారికి ఏ విధంగా సహాయం చేశాడు, యేసే ఒక మాదిరిగా ఉంచారు కాబట్టి 4 సువార్తల్లో ఈ ఒక్క అద్భుతం మాత్రమే 4 సువార్తల్లో లిఖించబడి ఉన్నదండి. చూసారా ఏ విధంగా యేసే తన పొరుగు వారి గురించి పట్టించుకున్నారో, ఏ విధంగా పొరుగు వారి యొక్క ఆహారాన్ని అవసరతను తీర్చారో, అది ఒక మాదిరిగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు 4 సువార్తల్లో రాయించారండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, ఈ యొక్క దినములలో నీ పొరుగువారి యందు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు. మొట్టమొదటిగా ఒక వ్యక్తి తన నిస్సహాయ స్థితిలో కూడా తన పొరుగువారికి సహాయం చేసి దేవుడి నుంచి సహాయాన్ని పొందుకున్నారు. రెండవదిగా దేవుడు ఏ విధంగా నీ పొరుగువారికి సహాయం చేశారో చూసాం కదండి, దేవుడు ఏ విధంగా తన పొరుగువారికి సహాయం చేశారో మనం చూసాము కదండి. ఏ విధంగా దేవుడు ఆ యొక్క మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో, అలాగే యోహాను సువార్తలో ఏ విధంగా యేసయ్య తన పొరుగు వారికి సహాయం చేశారో, మనకు మాదిరికరంగా ఉండడం కోసం ఏ విధంగా వారికి సహాయం చేశారో, ఆ యొక్క ఇంపాసిబుల్ అని అక్కడ శిష్యులు చెప్తున్నా కూడా యేసయ్య మాత్రం వారికి సహాయం చేశారు. అంతేకాకుండా మూడవదిగా మనం చూద్దాం, మనము ఈ దినాల్లో మనము ఏ విధంగా పొరుగు వారికి సహాయపడగలం, అదే కదండి ఇప్పుడు మెయిన్. మనకి మనము ఈ యొక్క దినాలలో మనము ఏ విధంగా పొరుగు వారికి సహాయపడగలం. మనం చూస్తే మన పరిస్థితులు, ఒకరిని ఇంటికి ఒకరికి వెళ్ళలేని పరిస్థితి, ఒకరితో ఒకరు చాలా సంతోషంగా కలిసి మాట్లాడుకోలేని పరిస్థితి, దగ్గరగా నిలబడి మాట్లాడుకోలేని పరిస్థితి, కనీసం షేకాన్నిచ్చి మాట్లాడుకోలేని పరిస్థితి, ప్రతిదీ కూడా తారుమారైపోయింది. అందుకని పరిస్థితి ఇలా ఉందని పొరుగు వారిని పట్టించుకోకుండా వదిలేద్దామా అండి? మన పరిస్థితి ఇలా ఉంది అని పొరుగువారిని పట్టించుకోకుండా వదిలేద్దామా? అలా వదిలేస్తే వారి గురించి ఏ విధంగా ఉందో మనం బైబిల్లో సామెతల గ్రంథం 14:21 చూసాం. తన పొరుగువారిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు అని ఉంది. మరి ఏ విధంగా మనం ఈ సహాయపడగల? దావీదులాగా ఆ యొక్క సమయంలో వారికి ఆ యొక్క టైంలో ఈ యొక్క వ్యాధి లేదు, అలాగే యేసే ఉన్నప్పుడు ఈ యొక్క పరిస్థితులు కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. మరి ఏ విధంగా మనం ఈ పొరుగు వారికి ఈ యొక్క దినాలలో సహాయపడగలం? నీకు ఆ యొక్క పొరుగువారి ఎవరన్నా ఫోన్ చేసినా, లేకపోతే ఆ పొరుగువారి గురించి నీకు తెలిసిన వారి యొక్క ఆ యొక్క వ్యాధి గుండా వెళ్తున్నారు, లేకపోతే ఈ వైరస్ వారికి వారి ఇంటికి వచ్చింది అని నీకు ఆ యొక్క పొరుగువారి గురించి నీకు తెలిసినప్పుడు వెంటనే నువ్వు ఆ ఫోన్ని కట్ చేసి ఇంకొక 10 మందికి ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పడం కాదండి. అది కాదండి ఒక క్రైస్తవ బిడ్డగా మనం చేయాల్సింది. ఆ విషయాన్ని ఒక 10 మందికి, అయ్యో మా ఇంటి వాళ్ళ దగ్గరకు వచ్చేసిందంట, మా వాళ్ళ దగ్గరకు వచ్చిందంట, అందరికి వచ్చేసింది వాళ్ళకి అని 10 మందికి చెప్పడం కాదండి. అదే వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసినా, లేకపోతే నీకు వేరే వాళ్ళ చేత తెలిసిన వారికి నువ్వు ఫోన్ చేసి వారిని ధైర్యపరచాలి, వారిని ఓదార్చాలి, వారిని ధైర్యపరచాలి. అంతేకాకుండా దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు, మన దేవుడు గొప్ప దేవుడు అన్న దేవుడి మాటలు చెప్పి వారిని ధైర్యపరచాలి అండి. మీకేమైనా అవసరత ఉందా? నీకేమన్నా కావాలా? నీకేమన్నా అవసరత ఉందా? నేను చేయగలిగింది ఏదైనా ఉందా అని అడిగి వారికి సహాయం చేయడానికి మనం సిద్ధపడాలి అండి. అంతేకాకుండా మళ్ళీ మనం ఈ విధంగా కూడా అయిపోకూడదు. ఎలా అంటే, దేవుడు నన్ను చూసుకుంటాడు, దేవుడు ఈ వాక్యాన్ని చెప్పాడు, నేను పాపం చేస్తానంట, పొరుగు వారిని తిరస్కరిస్తే నేను పాపం చేస్తానంట, కాబట్టి నేను వారి ఇంట్లోకి వెళ్ళిపోయి వారికి కావాల్సినంత అడిగి తెలుసుకుంటాను. మరీ ఇలాగా చేయకూడదండి. మరీ ఈ విధంగా దేవుణ్ణి శోధించకూడదు. మన పరిమితుల్లో మనం ఉండి వారికి ఏ విధంగా సహాయం చేయగలమో, నీ చేతనేనంత సహాయము వారికి ఏ విధంగా చేయగలమో, అది ఆర్థిక పరంగానా, అది ఆహార వస్తువుల, వారు బయటకు వెళ్ళలేని స్థితి, లేకపోతే వారికి ప్రార్థన అవసరత కావాలా, ఏ విధంగా నువ్వు సహాయం చేయగలవో ఫోన్ ద్వారా కనుక్కొని, నీకు కలిగినంతలో నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడా, నిన్ను సరిగ్గా ఉన్నావా, నువ్వు చెయ్యగలిగినది నువ్వు చేస్తే దేవుడు నిన్ను తప్పకుండా మెచ్చుకుంటాడండి. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా వారి గురించి భారం కలిగి, ప్రభా వారిని పూర్తిగా స్వస్థపరచు ప్రభా అని, పరిపూర్ణంగా స్వస్థపరచు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే వారి యొక్క నువ్వు చేసిన ప్రార్థన వారు మర్చిపోతారేమో, కానీ వారు జ్ఞాపకం, కొంతమంది జ్ఞాపకం ఉంచుకుంటారు కానీ కొంతమంది మర్చిపోతారా, కమని నిన్ను సృష్టించిన సృష్టికర్త
ఇటువంటి సమయంలో నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడండి. తప్పకుండా దేవుడు మేలును నువ్వు పొందుకుంటావు. ఆ యొక్క ఫోన్ చేసి 100 మందికి నువ్వు చెప్పడం కంటే వారి గురించి ఏదో తప్పు చేశారు, అక్కడ తిరిగాడు, ఇక్కడ తిరిగారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు కాబట్టి వారికి వచ్చిందని వారిని ఒక దోషులుగా చేసి నిలబెట్టడం కంటే ఆ 10 మందికి చేసి చెప్పే టైంలో నువ్వు వారి గురించి మోకాళ్ళుండి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వాళ్ళని స్వస్థపరుస్తాడండి, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నువ్వు వారు తీసుకుంటున్న ఆహారాన్ని బట్టి, వారు తీసుకుంటున్న మెడిసిన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుత రీతిగా వారికి సహాయం చేస్తాడు. మరలా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనము ప్రార్థన చేస్తున్నాం కానీ వారు తీసుకుంటున్న టాబ్లెట్స్ని, వారు తీసుకుంటున్న ఆహారాన్ని పనిచేసేటట్లు, వారికి పరిపూర్ణమైన బలం ఇచ్చేటట్లు చేసేది ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడే. కాబట్టి నువ్వు ప్రార్థన చేయడం వల్లే జరిగిపోయింది అని అనుకోక, ప్రభా నువ్వే స్వస్థపరిచావయ్యా, నువ్వు గొప్ప దేవుడు అని ఆ గృహంలో మరొకసారి నిరూపించావయ్యా అని అన్న మనసు కలిగి వారి గురించి మనం ప్రార్థన చేయాలండి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విధంగా అయితే తన నిస్సహాయ స్థితిలో దావీదు తన పొరుగు వారికి సహాయం చేసి దేవుడి నుంచి సహాయం పొందుకున్నాడో అదేవిధంగా దేవుడు తప్పకుండా నీ యొక్క స్థితిలో కూడా, నీకు ఏ స్థితిలో సహాయం కావాలో దేవుడు తప్పకుండా నీ యొక్క స్థితిలో కూడా సహాయం చేస్తాడండి. ఒక వాక్యాన్ని చదువుదామండి. ఎబ్రిల్కు రాసిన పత్రిక 2:18 ఎబ్రిల్కు రాసిన పత్రిక 2:18 తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. ఏసయ్య తప్పకుండా నీకు నాకు సహాయం చేస్తాడు. ఎప్పుడో తెలుసా, మన పొరుగు వారికి మనం చేయగలిగినంత, ఏమీ అక్కర్లేదు, అన్నీ ఉన్నాయి, మేమంతా బాగున్నాము, మేము టాబ్లెట్స్ యూస్ చేస్తున్నాం, మేమంతా సరిగ్గా ఉన్నాము అంటే వారి గురించి నువ్వు ప్రార్థన చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. అదే ఒక పెద్ద పని వారి గురించి, అదే వారికి అవసరతగా ఉంది అని నువ్వు గుర్తించి వారి కోసం ప్రార్థన చేయాలండి. వారిని నిలబెట్టాలి. మనం ఒక పొరుగు వారిని ఏ విధంగా చూడాలి అంటే, వారేదో నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, నా యొక్క బంధువులు అలా కాదండి. ఒక క్రైస్తవుడిగా చూడాల్సింది మనం ఏ విధంగా చూడాలంటే, దేవుడి దృష్టిలో ఎలా చూస్తాడంటే, నా బిడ్డ, నా యొక్క ఆత్మ, నా ఆత్మను పొందుకున్న బిడ్డ అని. ఆ విధంగా మనం దేవుని ఆత్మను పొందుకున్న బిడ్డ, దేవుని ఆత్మగా, ఒక ఆత్మగా మనం చూసి వారింట్లో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని ఆత్మల కోసం నువ్వు నేను మొరపెట్టాలండి. కన్నీరు కార్చి మోకా మీద ఉండి నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా వారికి స్వస్థత దయచేస్తారు, నిన్ను ఆశీర్వదిస్తాడు. విన్నారు కదా అండి, మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, ఈ దినములలో నీ పొరుగు వారి ఎందు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు. మొట్టమొదటిగా తన నిస్సహాయ స్థితిలో తన పొరుగు వారికి సహాయం చేసి దేవుని నుంచి సహాయాన్ని పొందుకున్న వ్యక్తి గురించి చూసాం. రెండవదిగా ఏసయ్య ఏ విధంగా తన పొరుగు వారికి సహాయం చేశారో బైబిల్లో దానికి ఎంత విశిష్టత కలిగి 4 అధ్యాయాల్లో రాయబడిందో మనం చూసాం. మూడవదిగా అంటే ఈ దినాల్లో మనం ఏ విధంగా పొరుగు వారికి సహాయం చేయగలమో చూసాం. కాబట్టి మనము పొరుగు వారిని తిరస్కరించినట్లయితే ఈ దినాలలో పాపం అవుతుంది. కాబట్టి మన పొరుగు వారి ఎడల, సరే వారికి అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, అన్నీ ఉంటాయి కాబట్టి మనం ప్రార్థన చేయాలి. లేకపోతే ఏదైనా అవసరంతో ఉందేమో పరామర్శించాలి, ఫోన్లో పరామర్శించాలి, అవసరం కావాలా, ఇది కావాలా, అది కావాలా, మెడిసిన్స్ కావాలా, అన్నీ వారికి ఆ యొక్క వారి ఇంటి ముందు పెట్టినా వారు తీసుకుంటారు కదండి, ఆ ఇంటి ముందు ఉంచేసిన వారు తీసుకుంటారు కదా. వారిని ఒక వెలివేసినట్టు, వారు ఏదో తప్పు చేసినట్టు వారిని మనం చూడకుండా పొరుగు వారిని పట్టించుకునే ఒక నిజమైన క్రైస్తవులుగా మనం ఉందామండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా, యేసయ్య నీకు కోట్లాది వందనాలు. యేసయ్య మాతో మాట్లాడిన సర్వోన్నతుడా, పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. యేసయ్య ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో తండ్రి, మేమందరము ప్రభగా మా పొరుగు వారి గురించి తండ్రి యేసయ్య పట్టించుకొని తండ్రి ప్రవర్తించడానికి, ప్రభా నీ యొక్క మంచి ప్రవర్తన కలిగి మేము ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. యేసయ్య వారి అవసరతలో మేము ఫోన్లో పరామర్శించి తండ్రి వారికి ధైర్యాన్ని చెప్పి నీ యొక్క మాటలతో నింపి సర్వశక్తి
మంత్ర నీ శక్తితో నింపి ప్రభా, మేము వారి గురించి ప్రార్థన చేసి భారాన్ని అటువంటి హృదయాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో వారికి కలగచేయండి అయ్యా. నువ్వే తోడైండి, నడిపించండి. ఈ యొక్క దినాలలో మేము పొరుగు వారి ఎడల నీ యొక్క ప్రేమను చూపగలిగి నిజమైన క్రైస్తవులుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేసి నీ శక్తితో నింపి నీ గొప్ప కార్యం జరిగించుకొని నీ నామాన్ని మహిమపరుచుకొని నువ్వే తోడైండి, నడిపించి నీ గొప్ప కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయగలరని ప్రభా ఇప్పటి నుంచి తండ్రి ఇసయ మా మనస్తత్వాలు మా ప్రవర్తన పొరుగువారి ఎందు మార్చడానికి మాకు సహాయం దయచేసి నీ వాక్యం ద్వారా మాట్లాడిన దేవా నీకు వందనాలు. నువ్వే తోడైండి, నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. విన్నారు కదా అండి, మన పొరుగువారి ఎడల మనం తిరస్కారంగా మాట్లాడితే మనం దేవుని దృష్టిలో పాపం చేసిన వాళ్ళు అవుతాం. వారి గురించి ఏమీ చేయలేకపోయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. అదే వారి యొక్క బాధలలో కష్టాలలో మనం ఇచ్చే గొప్ప సహాయం ఏంటో తెలుసా? మనం ప్రార్థన చేయడం. వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. మనం ఈ రోజు నుంచి మన యొక్క హృదయాల్ని మార్చుకొని వారి కోసం మనం ప్రార్థన చేసి దేవుని దృష్టిలో పాపం చేయకుండా ఉందామండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.